ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మన అమ్మాయిలు మనం కుదిర్చిన పెళ్లిళ్ళు కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్లారు, కరెక్టే. కానీ వాళ్ళు మనకి దూరమై ఇప్పటికీ 8 ఏళ్ల పైనే అయింది. ఇప్పుడు వాళ్ళకు కూడా విరాజ ఆరాధ్యల వయసున్న పిల్లలు పుట్టి ఉంటారు కదండి. మనం అమ్మా నాన్న అన్న పిలుపులకి దూరమైనట్టే ఆ పిల్లలు కూడా తాతయ్య అమ్మమ్మ అని పిలవడానికి నోచుకోలేక బాధపడుతూ ఉంటారు కదండి. ఇప్పటికైనా మీ కూతుళ్ళు చేసిన తప్పును క్షమిస్తే మనం కూడా మనవళ్ళు మనవరాళ్లతో ఇక నుండైనా ఆనందంగా బ్రతకచ్చు కదా. నేనడగ్గానే అరుస్తారేమో అనుకున్నాను, ఆలోచనలు పడిపోయారు అంటే. సుబ్బారాయుడు గారు నమస్తే అండి. రమణారెడ్డి గారు నమస్తే, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వచ్చి, ఏంటండి విశేషాలు? అవునండి, పక్క ఊరి సర్పంచ్ తో చిన్న తగాదా ఉంది, పంచాయతీ పెడతానని మాట ఇచ్చి తప్పాడు. అందుకే మాట విలువ తెలియని అలాంటి వాడికి మీ గురించి చెప్పి చెప్పి వాడికి తల్లంటేశానండి. అవునండి, ఊరి కట్టుబాట్ల కోసం కన్న కూతుళ్ళనే దూరం చేసుకున్నారు. అదే వాటిని గాలికి వదిలేసిన వాళ్ళు ఊళ్ళో ఉన్నా మీరన్నాడు మాట తప్పలేదు, కట్టుబాట్లు దాటలేదు. ఇప్పటి వరకు కన్న కూతుర్లని ఈ ఊరి పొలిమేరే తొక్కనివ్వలేదు. మీ అంత ఖచ్చితమైన మనిషి ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరూ లేరండి. ఈ విషయంలో మీరే మాకు ఆదర్శం, అందుకే మీ గురించి చెప్పా. అయ్యో భగవంతుడా, ఇన్నేళ్లకి ఈయన నా మాట విని అరవకుండా ఆలకించినట్టు కనిపించారని సంతోషపడేలోపు ఈ సన్నాసి వచ్చి మాట కట్టుబాట్లు అని మొత్తం పాడు చేశాడే. అమ్మతో మాట్లాడాలి. ఏం మెసేజ్ పంపాడో ఈ నీచుడు. ఈ ర్యాక్ లోని బట్టలన్నీ ఏమైపోయాయి? మీరు లేని టైంలో మిథున వచ్చి తీసుకెళ్లిపోయింది సార్. మరి ఆ కౌంటర్ లో డబ్బు? అది కూడా మిథున పని సార్. హాయ్ మిథున, వీడియో చూసావా? ఈ వీడియో చూస్తే నీ కథ మొత్తం అర్థమైపోయి ఉంటుంది కదూ. నువ్వు కథలు పడకుండా కామ్గా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. అలా వస్తే ఈ వీడియో నా కలెక్షన్లో సేఫ్గా ఉంటుంది. రాలేదనుకో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కింద ఉంచాల్సి వస్తుంది. ఓకేనా? బాయ్. రండి మిస్టర్ గౌతమ్, ప్లీజ్ సిట్ డౌన్. $5 లక్షల అమౌంట్ అరేంజ్ చేశాను సార్, మీరు వెంటనే ఆ ఇంజెక్షన్ తెప్పించండి. అలాగే గౌతమ్, కానీ మీరు తనకి తప్పకుండా బాగవుతుందన్న ఆశ మాత్రం పెట్టుకోవద్దు. అదేంటి సార్, 1% హోప్ ఉందని చెప్పారు కదా. చెప్పాను గౌతమ్, 50-50 ఛాన్స్ అని చెప్పే కేసులోనే రిజల్ట్ 1% ఉంటుంది. 1% అని చెప్పే కేసుల్లో
రిజల్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోమంటున్నాను. డబ్బుకి ఎంతో కష్టపడి ఉంటావు, కట్టినందుకు ఎంతో కొంత ఆశ పెట్టుకుని ఉంటావు, కానీ రిజల్ట్ అందుకు ఎగనెస్ట్గా వెళ్తే నేను నిన్ను చాలా బాధ పెట్టినట్టు అవుతుంది. అందుకే ప్రాక్టికల్గా ప్రిపేర్ అయ్యి ఉండమంటున్నాను. అమౌంట్ క్యాష్ కౌంటర్లో పే చేయండి, మిగతా ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. అలాగే సార్. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ. బాధపడకు మిథున, మీకు దిష్టి తగిలింది. కోట్ల మంది చూస్తుంటారుగా మీ జంటని, అందులో మీరంటే పడని వాళ్ల కళ్ళు మీ మీద పడుంటాయి. అందుకే ఇలా జరిగింది. ఈ కాలం పిల్లలు దిష్టి అంటే నవ్వి వదిలేస్తారు, గాని ఇది వదిలేసే విషయం కాదమ్మా, నిజం. నరుడి దిష్టికి నల్లరాయైనా పగిలిపోతుంది, అలాంటిది మనుషులంతా చెప్పు. అందుకే నా మాట విని నీ భర్త పిల్లల్ని తీసుకుని ఒకసారి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిరా. ఆ తండ్రి దర్శనం చేసుకుంటే మీకు తగిలిన దిష్టి, మీకు పట్టిన శని రెండు వదిలిపోతాయి. సరే అండి. అన్నట్టు గౌతమ్ బాబు పొద్దున్నే వచ్చేవాడు కదా, ఇవాళ్ళేంటమ్మా ఇంకా రాలేదు? ఫోన్ చేసి కనుక్కోకపోయావా? నిండు నూరేళ్లయ్యా గౌతమ్, నీకు ఇలా తలుచుకున్నా నువ్వు వచ్చేసావు. సర్లే, లేట్ అయింది, భోంచేయండి గౌతమ్, నేను మీ అంకుల్ కొడ్డించాలి. సరే అండి. హాస్పిటల్లో డబ్బు కట్టేశారా? మరెందుకు అలా ఉన్నారు? డబ్బు కట్టినందుకు రసీదు ఇచ్చారు, కానీ ప్రాణం నిలబడుతుందని హామీ ఇవ్వలేదు డాక్టర్. గాల్లో దీపం పెట్టొచ్చాను, ఏమవుతుందో తెలీదు. మీరు తనకి తప్పకుండా బాగవుతుందన్న ఆశ మాత్రం పెట్టుకోవద్దు. 50-50 ఛాన్స్ అని చెప్పే కేసులోనే రిజల్ట్ 1% ఉంటుంది. 1% అని చెప్పే కేసుల్లో రిజల్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోమంటున్నాను. మమ్మీ ఇది చూడు. వావ్, 25కి 25 మార్క్స్ వచ్చాయా? అవును మమ్మీ, వెరీ గుడ్. కూర్చో, గుడ్ బాయ్. లాస్ట్ వీక్ క్లాస్లో అమ్మ గురించి వ్యాసం రాయమని మా మిస్ చెప్పింది, నేను నీ గురించే రాశాను. ఇవాళ నేను వెళ్ళగానే, మిరాజ్ అమ్మ గురించి చక్కగా రాసావు, నువ్వే ఫస్ట్ వచ్చావు చూడు అనిచ్చింది. ఓ, అలాగే ఆరాధ్యకి కూడా తన పేపర్ ఇచ్చి, నువ్వేం రాయలేదు, నీకు గుండు సున్నా వచ్చింది చూసుకో అని చెప్పింది.
ఆత్మహత్య ఏంటి ఏమైనమ్మా లాస్ట్ వీక్ స్కూల్లో మా మిస్ అమ్మ గురించి వ్యాసం రాయమన్నది అందులో విరాజ్కి 25 కి 25 వచ్చాయి నాకు 0 వచ్చింది ఎందుకు తల్లి నువ్వేం రాయలేదా ఏం రాస్తానన్న ఏమం రాయాలి అమ్మతో నేను ఒక్క రోజు స్పెండ్ చేసిన మెమరీ కూడా లేదు అమ్మ గురించి ఎవరు